హాయ్ నమస్తే, నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైప్రే రెసిపీస్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అన్నంలోకి, అలాగే ఇడ్లీ, దోశ, చపాతి, దేనిలోకైనా సరే, సైడ్ డిష్ కింద కూడా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ కొబ్బరికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. కొబ్బరికాయ పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ పైన ఇలా ఒక చిన్న పాన్ పెట్టేసుకొని దీనిలోని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసేసుకోండి. ఆయిల్ వేడెక్కిన వెంటనే 6 ఎండుమిర్చిని వేసుకొని దోరగా వేయించేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్రని వేసేసి 1 కొబ్బరికాయలో సగం చెక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి ముక్కలు కూడా దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత దీనిలో 4 కరివేపాకు రబ్బలు వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఈ విధంగా లైట్గా వేగిపోతే సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కొబ్బరికాయ ముక్కల్ని చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోని వేయించుకున్న 4 ఎండుమిర్చి, అయితే నేను ఇక్కడ 6 ఎండుమిర్చి వేయించుకున్నాను, ప్రజెంట్ అయితే 4 వేస్తున్నాను. కారం చూసి మళ్ళీ వేసుకుంటా అన్నమాట. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, వేయించుకున్న కరివేపాకు, అలాగే కొబ్బరి కట్ చేసుకున్న మామిడికాయ, 1 మీడియం సైజ్ మామిడికాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. అయితే ఈ చూడండి, టెంకే చాలా పెద్దది, మధ్యలో పోతుందన్నమాట. సో నేను వేసుకునేదే పుల్ల మామిడికాయ కనుక ఇంకా దీంట్లో చింతపండు అవసరం అనేది ఉండదు. చింతపండు ప్లేస్లో మనం పులుపుకి చింతపండు బదులుగా మనం మామిడికాయ ముక్కలు వాడుతాం అన్నమాట. ఇంకా మనం చింతపండు వేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఇప్పుడు ఈ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఇవి కూడా చూసి వేసుకోండి, కొన్ని ముక్కలు ముందు వేసుకుని ఆ తర్వాత పులుపు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. మళ్ళీ పులుపు ఎక్కువైపోయినా కూడా తినలేమన్నమాట పచ్చడి. ఇంకా నేనైతే ఇన్ని ముక్కలు పక్కన పెట్టేసుకుంటున్నాను. దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని, అంటే మిక్సీ జార్ తిరిగేలాగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అంటే మరీ పేస్ట్లా గ్రైండ్ చేసుకోకండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నేను మరీ మెత్తగాను ఆడలేదు, అలాగని మరీ బరగ్గా కూడా ఆడలేదు, మీడియంగా ఆడాను అన్నమాట. ఇలా అయితే మనకి అన్నంలోని కలుపుకు తినడానికి చాలా బాగుంటుందన్నమాట. దీనికైతే ఏ తాలింపు అవసరం లేదండి. చాలామంది కొంచెం ఆవాలు ఎండుమిర్చి అన్నీ వేసి తాలింపు వేస్తూ ఉంటారు. నేనైతే తాలింపు వెయ్యను, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ కదా ఇవన్నీను. దీన్ని ఇలాగే మనం అన్నంలోకి అని దోశ ఇడ్లీలో కూడా ఇది చాలా బాగుంటుందండి. చూసారు కదా, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా 5 నిమిషాల్లో తయారు చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఎలా వడ్డించేయచ్చు అన్నమాట.